ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి అందరికీ. సో వెల్కమ్. మనం ఇప్పటివరకు కూడా 4వ స్కందం 25వ అధ్యాయం 56వ శ్లోకం వరకు చదివాం. అయితే పురంజనుడి చరిత్ర అనేటువంటిది మనం చదువుతున్నాం. పురంజనుడి చరిత్రం. సో పురంజనుడు గురించి మనకి నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. సో పురంజనుడు ఎవరు, పురంజనుడు ఏమిటి అనేటువంటి విషయం ఇప్పటివరకు కూడా వర్ణనలో వచ్చింది. అయితే కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం ఒక్క నిమిషం పురంజనుడు ఎవరు అనేటువంటి విషయం చెప్పిన తర్వాత ఈరోజు కథలోకి వెళ్దాం. ప్రాచీన బర్హికి ఉన్నటువంటి 10 మంది ప్రచేతసులు అనేటువంటి పుత్రుల్ని ఆయన తపస్సు చేయమని పంపిస్తారు. ఎందుకు అని అంటే ప్రాచీన బర్హి తన రాజ్యాన్ని తన పుత్రులకి వారసత్వంగా ఇవ్వడానికంటే ముందు తపస్సు చేసి అర్హతని సాధించిన తర్వాత రండి, అప్పుడు నేను మీకు రాజ్యానికి వారసుని చేస్తాను అనేటువంటి విషయాన్ని ప్రాచీన బర్హి తెలియజేసినప్పుడు ప్రచేతసులు హరే కృష్ణ ప్రభుజీ ప్రదుగా ప్రయాణం చేస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసిన తర్వాత హిమాలయాల దగ్గరికి వెళ్తారు. సో అక్కడ ఒక గొప్ప సముద్రాన్ని చూస్తారు. సముద్రానికి ఉన్నటువంటి ఒక ఉప పాయ ఏదైతే ఉందో ఆ పాయ ద్వారా కలిసినటువంటి ఒక ఏదైతే ఉందో దానికి ఆ పాయలోకి ఆ పాయ దగ్గర మొత్తం వర్ణన అనేటువంటిది జరుగుతుంది. అది ఎందుకంటే అది చివరికి ఆ వర్ణన బట్టి ఏమర్థం అవుతుంది అని అంటే వాళ్ళు వెళ్ళింది శివుడి యొక్క లోకానికి దగ్గరలోకి వెళ్ళారు. కైలాస లోకానికి దగ్గరలో వెళ్ళారు. అక్కడ శివుడు చూశారు వీళ్ళని, ప్రచేతసుల్ని. ప్రచేతసుల్ని శివుడు చూసిన తర్వాత శివుడు మామూలుగా ఎవరైతే విష్ణు కోసం అన్వేషణలో ఉన్నారో వాళ్ళంటే శివుడికి చాలా ఇష్టం. అందుకని శివుడు ఏం చేస్తారు, శివుడు వెతుక్కుంటూ విష్ణు అన్వేషణలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సో అందుకనే శివుడు వెతుక్కుంటూ ప్రచేతసుల దగ్గరికి వచ్చారు. ప్రచేతసులకి గురువుగా మంత్రోపదేశం చేయడం అనేది జరిగింది. ఆయన చేసినటువంటి మంత్రోపదేశం ఏమిటి అని అంటే శివగీతం. ఇంతకుముందు మనం చదివాం, ఇంతకుముందు అధ్యాయంలో శివగీతం చదివాం. సో శివగీతంలో శ్రీకృష్ణ భగవాను ఆయన కీర్తించారు. సో ఈ కీర్తన ఏదైతే ఉందో ఈ కీర్తన కనుక మీరు ధ్యానం చేస్తూ మీరు కూడా కీర్తన చేస్తే మీకు భగవంతుడు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయాన్ని ప్రచేతసులకు తెలియజేసి శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సో ప్రచేతసులు ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి తపస్సు చేయటం మొదలు పెడుతున్నారు. సో 10,000 సంవత్సరాల పాటు వాళ్ళు తపస్సు చేస్తారు. అంటే ఈ శివగీతాన్ని, ఏదైతే శివగీతం శివుడు తెలుసు చెప్పారో ఆ శివగీతం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తెలుసుకున్నాను శివుడు అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. బ్రహ్మ ద్వారా నేను ఈ శివగీతాన్ని తెలుసుకున్నాను, నేను అంటే భగవంతుణ్ణి గ్లోరిఫై చేసినటువంటిది బ్రహ్మ ద్వారా తెలుసుకున్నారు. ఎప్పుడైతే భగవాను బ్రహ్మ దర్శనం చేసుకున్నారో అప్పుడు ఈ శివగీతం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన అంటే అప్పుడు బ్రహ్మ ద్వారా పలకబడింది, ఇప్పుడు శివుడు ద్వారా పలకబడింది, కాబట్టి ఇది శివగీతం అని పిలువబడింది. అంటే సృష్టి ఆరంభంలో ఎప్పుడైతే ప్రజాపతులందరినీ కూడా సృష్టించారో బ్రహ్మదేవుడు, ఈ ప్రజాపతులందరినీ కూడా తమ తమ విద్యుక్త ధర్మాలను నిర్వర్తించండి, ప్రజలని ప్రజోత్పత్తి చేయండి అనేటువంటి కర్మల్ని వాళ్ళకి అసైన్ చేసినప్పుడు బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రార్థించారు. ఇంకా ఈ ప్రజాపతులు కూడా వారి వారి కర్మల్ని మొదలుపెట్టే ముందు భగవంతుణ్ణి ప్రార్థించారు. ఆ ప్రార్థనే అప్పుడు ఎప్పుడైతే ప్రార్థించారో అప్పుడు ఆ ప్రజాపతుల్లో శివుడు కూడా ఉన్నారు. అందుకని శివుడికి ఈ యొక్క ప్రేయర్ ఏదైతే ఉందో, ఈ యొక్క భగవంతుడికి చేసినటువంటి కీర్తన ఏదైతే ఉందో, ప్రార్థన ఏదైతే ఉందో, ఆ ప్రార్థన శివుడికి తెలిసింది. సో ఈ విధంగా బ్రహ్మ ద్వారా తెలుసుకున్నటువంటి ఈ ప్రార్థనని నేను మీకు తెలియజేస్తున్నాను అనేటువంటి విషయాన్ని ప్రచేతసుకి తెలియజేశారు. ఆ తర్వాత ప్రచేతసులు తపస్సుకు వెళ్ళిపోయారు. ఇక ప్రాచీన బర్హి కర్మకాండలో నిమగ్నమైపోయారు.
ప్రాచీన బర్హి అనేక రకాల యజ్ఞాలు చేశారు. ఈ అనేక రకాల యజ్ఞాలు ఏవైతే ఆయన చేశారో ఈ అనేక రకాల యజ్ఞాలలో అన్ని కూడా ఎలా ఉన్నాయి అంటే భౌతికమైనటువంటి లాభాలను తీసుకొచ్చే విధంగా లేదంటే పుణ్యకర్మలు పుణ్యకార్యాలలాగా ఉన్నాయి. వీటన్నిటి వల్ల కూడా ప్రాచీన బర్హి ముక్తిని సాధించడం కంటే కూడా ఉత్తమ లోకాలను సాధించే విధంగా ఆయన యొక్క కర్మలు ఉన్నాయి. వీటన్నిటి చూసినటువంటి నారదుడు అక్కడికి వచ్చి నారదుడు ఈ యొక్క పురంజనుడి చరితము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేది జరుగుతుంది. పురంజనుడి గురించి తెలియజేస్తున్నారు. అంటే ప్రాచీన బర్హికి భౌతికమైనటువంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడం వల్ల ప్రాచీన బర్హి ఎక్కడ పతనం చెందుతాడో అనేటువంటి విషయంతో, అంటే ఈ ఈ ప్రాచీన బర్హి ఈ జీవితాన్ని వదిలేసిన తర్వాత ముక్తిని సాధించే విధంగా తన యొక్క కర్మలు లేవు అని చెప్పేసి నారదుడు అక్కడికి వచ్చి ప్రాచీన బర్హికి పురంజనుడి చరితము అనేటువంటిది చెప్పడం అనేటువంటిది మొదలుపెట్టారు. సో పురంజనుడు అంటే ఎవరో కాదు, పురంజనుడు అంటే జీవుడు. ఒక కాల్పనిక కథ ఏదైతే ఉందో ఆ కథ ఈ పురంజనుడి కథ. సో ఈ కాల్పనిక కథలో కొన్ని క్యారెక్టర్ని సృష్టించారు నారదుడు. సో ఒక వ్యక్తికి నువ్వు తప్పు చేస్తున్నావు అని ముఖం మీద చెప్తే ఆ వ్యక్తి దాన్ని సరిగా తీసుకోడు, పైగా తన యొక్క అహం దెబ్బతింటుంది. ఎప్పుడైతే తన అహం దెబ్బతిన్నదో అహం దెబ్బతిన్న తర్వాత ఎవరు ఎంత మంచి చెప్పినా కానీ దాన్ని స్వీకరించేటువంటి పరిస్థితుల్లో ఎవరు ఉండరు. అందుకని నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు చేస్తున్నటువంటి కర్మల వల్ల నీకు ముక్తి రాదు అనేటువంటి విషయం ప్రత్యక్షంగా చెప్పకుండగా నీలాంటి వాడే ఒకడు ఉన్నాడు, వాడి పేరు పురంజనుడు అనేటువంటి విషయం చెప్పడం మొదలుపెట్టారు. ఈ పురంజనుడు ఎవరో కాదు, ప్రతి వ్యక్తిలో ప్రతి శరీరంలో ఉండేటువంటి జీవుడు గురించి అక్కడ చెప్తున్నారు. ఈ జీవుడు అనేక అనేక సుఖాల కోసం అనేక అనేక స్థలాలను వెతుక్కుంటూ వెతుక్కుంటూ తిరుగుతూ తిరుగుతూ చివరికి నవద్వారపురం అనేటువంటి ప్రదేశానికి చేరతారు. నవద్వారపురం అంటే ఈ యొక్క మానవ శరీరం. అంతకుముందు ఆయన అనేక శరీరాలను తీసుకుంటూ ఉన్నారు, ఎక్కడా కూడా ఎలాంటి తృప్తి కలగలేదు, కోరికలు ఏమీ నశించలేదు. సో ఆ కోరికలు ఏమీ నశించలేదు, ఇంకా కావాలి, ఇంకా ఇది బాగలేదు, ఇంకా కావాలి, ఇంకా ఇది బాగలేదు, ఇంకా కావాలి అనేటువంటి అన్వేషణ చేస్తూ ఈ నవద్వారపురం అనేటువంటి మానవ శరీరంలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఈ నవద్వారపురం అనేటువంటి మానవ శరీరంలోకి వచ్చారో, మానవ శరీరం దగ్గరికి వచ్చిన తర్వాత అంటే నవద్వారపురంలోకి వచ్చారు, అంటే ఈ పురానికి 9 ద్వారాలు ఉన్నాయి అంటే నవరంధ్రాలు అన్నమాట. ఒక్క నిమిషం అండి. ఎప్పుడైతే ఈ నవద్వారపురానికి వచ్చేసారో ఈ నవద్వారపురం యొక్క వర్ణన అనేటువంటిది మళ్ళీ చేయడం అనేది జరిగింది. నవద్వారపురంలో మొదటిగా ఒక స్త్రీని చూడడం అనేది జరిగింది. ఆ స్త్రీ చాలా సౌందర్యంగా ఉంది. తనను చూసిన తర్వాత ఈ జీవుడు ఆకర్షితుడయ్యాడు, అంటే ఈ పురంజనుడు ఆకర్షితుడయ్యాడు. ఆ స్త్రీ ఎవరు అనంటే ఈ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి. ఈ బుద్ధికి అనేక రకాల సేవకులు ఉన్నారు. ప్రత్యేకించి 11 సేవకుల గురించి తెలియచేశారు. ఈ 11 సేవకులు ఎవరు అని అంటే మన శరీరం భాగంలో కంపేర్ చేస్తే 10 1 మనస్సు 11. మళ్ళీ ఈ 11 ఇంద్రియాలకి కూడా అంటే ఈ 11 సేవకులకి కూడా అనేక మంది సేవకులు ఉన్నారు. ఒక్కొక్క సేవకుడికి అంటే ఒక్కొక్క సేవకులు కాదు భార్యలు అంటారు కదండి, భార్యలు. సో ఒక్కొక్క సేవకుడికి 100 భార్యలు ఉన్నారు. అంటే భార్య అంటే ఇక్కడ దాని ఉద్దేశం ఏమిటి అని అంటే ఒక్కొక్క ఇంద్రియానికి 100 ఇంద్రియార్థాలు ఉన్నాయి అని అర్థం అనమాట. సో ఈ విధంగా వర్ణన అనేటువంటిది ఈ యొక్క పురంజనుడి యొక్క వర్ణన, పురంజనుడు ఏదైతే చూశాడో దాన్ని వర్ణించడం అనేటువంటిది చేస్తున్నారు. చివరికి ఈ యొక్క స్త్రీ ఏదైతే ఉందో ఆ స్త్రీకి మోహితుడైపోయి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. సో మాట్లాడినప్పుడు పురంజనుడు స్త్రీతో మాట్లాడుతూ స్త్రీని ఏమన్నారండి, లక్ష్మీదేవి అంత అందంగా ఉన్నావు నువ్వు, నిన్ను చూస్తుంటే లక్ష్మీదేవే అనిపిస్తుంది నాకు, ఒక చేతిలో పద్మమే తక్కువ నీకు అనేటువంటి విషయం పోల్చడం అనేది జరిగింది. అంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని అంతగా మోహితుడైపోయినప్పుడు ఆ స్త్రీకి లేనటువంటి అందాన్ని కూడా ఆపాదించి మాట్లాడతాడు. సో ఆ విధంగా ఆ స్త్రీని చివరికి నీకు వివాహం జరిగిందా లేదు అంటే నువ్వు నా రాజ్యానికి రాణివవు, అంటే ఆయన రాజ్యం ఏమిటి అండి, ఈ శరీరమే ఆయన రాజ్యం. సో
అయితే ఈ రాజ్యానికి రాణివవు అనేటువంటి విషయం చెప్తారు. ఎప్పుడైతే నువ్వు నన్ను వివాహం చేసుకుని నాకు రాణివవుతావో అప్పుడు నేను నీకు ఎలాంటి సుఖాన్ని ఇస్తాను అని అంటే, లక్ష్మీదేవి ఏ విధంగా అయితే వైకుంఠంలో విష్ణువుతో సుఖంగా ఉంటుందో ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ఒక సుఖాన్ని నేను నీకు కలుగజేస్తాను అనేటువంటి విషయాన్ని పురంజనుడు తెలియజేయటం అనేది జరిగింది. సో ఆ విధంగా పురంజనుడి యొక్క ప్రపోజల్కి ఆ స్త్రీ ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే పురంజనుడు కూడా ఆమె అంటుందన్నమాట, ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ప్రపోజ్ చేసినప్పుడు స్త్రీ ఒకవేళ ఆ వ్యక్తిలో కనుక అర్హత ఉంటే పైగా నచ్చితే ఒప్పేసుకుంటుంది. సో ఆ విధంగా ఈ స్త్రీ కూడా నీలాంటి ఒక గొప్ప వ్యక్తి, గొప్ప బాహువులు కలిగినటువంటి వాడు, ఇంత అందం కలిగినటువంటి వాడు, ఇంత ఆస్తి కలిగినటువంటి వాడు, ఇంత ఐశ్వర్యం కలిగినటువంటి వాడు, ఒక రాజ్యానికి రాజువైనటువంటి నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకోమని అడిగితే నేను ఎలా కాదంటాను, కాబట్టి నేను వివాహం చేసుకుంటాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. సో అయితే ఆ స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత కొంతకాలం అలా గడుపుతూ ఉన్నారు, అంటే కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళు వివాహ సంబంధంలోనే ఉన్నారు. అయితే ఈ లోపల మనకి నారదుల వారు ఈ నవద్వారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది మొదలుపెట్టారు. నవద్వారాలు, ఈ 9 ద్వారాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క ద్వారం ద్వారా ఆ వ్యక్తి ఏమేమి చేస్తారు అనేటువంటిది ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. పళ్ళు ద్వారా ఏం చేస్తాడు, ముక్కు ద్వారా, నోటి ద్వారా, ఈ నవద్వారాలకు సంబంధించినటువంటి వర్ణం, అంటే ఒక్కొక్క ద్వారం ద్వారా ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఏమేమి కర్మలు చేస్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు ఉన్నటువంటి మిత్రులు ఎవరు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ఈ నవద్వారాల ద్వారా ఇప్పటి వరకు కూడా ఆ జీవుడు చేస్తున్నటువంటి కర్మలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అని అంటే, ఈయనన్నీ కూడా భౌతికమైనటువంటి కర్మలే చేస్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే మన జీవుడు ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ నవద్వారాలను ఉపయోగించి, అంటే ఇంద్రియాలను ఉపయోగించి ఏ విధంగా ఇంద్రియార్థాల పట్ల భోగం ఎలా చేస్తున్నాడో, ఈ భోగం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఈ జీవుడు భౌతికంగా నియుక్తమై ఉండడం వలన భౌతికంగా ఎంజాయ్ చేయడం కోసం ఈ నవద్వారాలను ఉపయోగిస్తాడు. సో ఇలా ఉపయోగిస్తూ ఉన్నటువంటి జీవుడి యొక్క పరిస్థితి ఏమవబోతుంది అనేటువంటి విషయం రాబోయే శ్లోకం నుంచి మనకి నారదుడు తెలియజేస్తున్నారు. అంటే ఈ స్టోరీ మొత్తం తెలియజేసిన తర్వాత అప్పటి వరకు కూడా ఇది కల్పితమైనటువంటి స్టోరీ అనేటువంటి విషయం ప్రాచీన బర్హికి తెలియదు. సో ప్రాచీన బర్హి వింటున్నారు, ప్రాచీన బర్హికి ఎప్పుడైతే నారదుడు వచ్చి విషయం చెప్తున్నారో, విషయం చెప్పినప్పుడు ఏమంటారు అని అంటే, ఓకే నేను ఒకవేళ తప్పు చేస్తే, నేను ఒకవేళ సరైనటువంటి మార్గంలో లేకపోతే నేను చేస్తున్నటువంటి తప్పును ఎలా సరిదిద్దుకోవాలి, మీరు నాకు నిర్దేశనం చెయ్యండి అనేటువంటి విషయం ప్రాచీన బర్హి అడిగినప్పుడు ఈ స్టోరీ మొత్తం తెలియజేస్తున్నారు. ఇదంతా కల్పితమైనటువంటి స్టోరీ అని ప్రాచీన బర్హికి తెలియదు, నిజమైనటువంటి స్టోరీ అని అనుకుంటున్నారు. తర్వాత ఈ స్టోరీని ఒక జీవి శరీరంలో ఉండి చేసేటువంటి కర్మలు ఇలా ఉంటాయి అని చెప్పేసి ఒక జీవి గురించి కంపేర్ చేస్తూ, ఆ జీవి ఎవరో కాదు, నువ్వు కూడా అలానే ఉన్నావు, నువ్వు కూడా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఈ పురంజనుడు గురించి తెలియజేశాను, పురంజనుడు ఒక ఎలాంటి ఒక పరిస్థితుల్లో ఇరుక్కుపోయి పతనం చెంది ఉన్నాడో అలాంటి ఒక పరిస్థితుల్లోనే నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా పురంజనుడివే అనేటువంటి విషయం తెలియజేయడం కోసం ఈ పురంజనుడి స్టోరీ మొత్తం కూడా నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా వర్ణించినటువంటి ఈ నవరంధ్రాలు ఏవైతే ఉన్నాయి, అంటే నవద్వారాలు, ఆ పురానికి ఉన్నటువంటి నవద్వారాల వర్ణన అనేటువంటిది ఇప్పటి వరకు జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో 57వ శ్లోకం నుంచి, 4వ స్కందం 25వ అధ్యాయం 57వ శ్లోకం నుంచి ఇప్పుడు చూస్తాం. ఎవరి దగ్గరైనా బుక్స్ ఉన్నటువంటి వాళ్ళు, చదవాలి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, నేను మిమ్మల్ని కాల్ చేస్తాను. 57 మధిరాం మద విహ్వలః, ఆస్న్యంత్యాం క్వచిదశ్నాతి, జక్షత్యాం సహజక్షితి. క్వచిద్ధసంత్యాం హసతి, జల్పంత్యామను జల్పతి,
अचिद्धावति धावन्त्यां तिष्ठन्त्यामनु तिष्ठति अनुशेते शयानायाम् अनुशेते शयानायाम् अन्वास्ते क्वचिदासतीम् क्वचिच्छृणोति शृण्वन्त्याम् पश्यन्त्यामनु पश्यति क्वचित् जिघ्रति जिघ्रन्त्याम् स्पृशन्त्यां स्पृशति क्वचित् क्वचिच्च शोचतीं जायाम् अनुशोचति दीनवत् अनुहृष्यति हृष्यन्त्याम् मुदितामनुमोदते उमापति प्रभु चरणे ఓం నమో భగవతే వాసుదేవాయ. రాణి మద్యపానము చేసినప్పుడు పురంజనుడు కూడా మద్యమును త్రాగినవాడు, ఆమె భుజించినప్పుడు అతడు భుజించినవాడు, ఆమె నమిలినప్పుడు నమిలేడివాడు, ఆమె పాడినప్పుడు పాడేవాడు, అదే విధముగా ఆమె ఏడ్చినప్పుడు ఏడ్చేవాడు, నవ్వినప్పుడు నవ్విడేవాడు, మాట్లాడినప్పుడు మాట్లాడేవాడు, నడిచిన వేణు వెంటనే నడిచేవాడు, ఆమె నిలిచిన అతడును నిలిచేవాడు, శయనించినప్పుడు ఆమెతో పాటు శయనించేవాడు, కూర్చుండి వాడు, ఏది వినినా దానినే వినేవాడు, రాణి దేనినైనా గాంచినా దానినే అతడు గాంచేవాడు, ఆమె దేనిని వాసన చూచినా దానినే అతడు అగ్రణించేవాడు, ఆమె దేనిని తాకినా దానినే అతడు తాకేవాడు, ఆమె శోకించిన దీనుడే అతడును శోకించేవాడు, అదే రీతిగా ఆమెకు హర్షము కలిగినప్పుడు హర్షితుడయ్యేవాడు, ఆమె ముదుముందిన ముదుముందుడి వాడు. ఓకే, థ్యాంక్ యూ ప్రభు హరే కృష్ణ. సో ఇక్కడ రాణి యొక్క కర్మల గురించి తెలియజేస్తున్నారు, ఈ పురానికి రాజు అయినటువంటి పురంజనుడి గురించి కూడా తెలియజేస్తున్నారు. సో రాణి ఏం చేస్తే రాజు కూడా అదే చేస్తున్నాడు, అంటే తన భార్య ఏం చేస్తే భర్త కూడా ఆ భార్యనే ఫాలో అవుతున్నాడు. అంటే మామూలుగా భౌతికంగా ఉండేటువంటి వ్యక్తులు ఎందుకు ఇలా చేస్తారు? మన 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 లోకంలో మనం మామూలుగా మరీ టూ మచ్గా భార్యని ఫాలో అయిపోయి అది మంచా అది చెడా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేకుండగా భార్యకి ఏది ఇష్టం అంటే అదే ఇష్టం, అంటే అది మనకి చూడడానికి బయటికి అతి ప్రేమగా కనిపిస్తుంది. సో అలా అతి ప్రేమ ఎందుకు చూపిస్తారు ఒక పురుషుడికి స్త్రీ మీద? మోహం వలన, ఇంద్రియ సుఖం కోసం, ఆ భార్య మీద ఉన్నటువంటి మోహం వలన భార్యకి ఏది నచ్చితే అది చేస్తారు. అలా భార్యకి పూర్తిగా నచ్చినటువంటి ప్రతిదీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి కుటుంబం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అంటే ఇది మంచి ఇది చెడు అనేటువంటి విచక్షణను కూడా ఆలోచించకుండా భార్య కొండ మీద కోతిని అడిగితే కోతిని తీసుకొచ్చి ఇచ్చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక ఫ్యామిలీలో వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఇంకా బంధంలో చిక్కుకుపోతారు ప్రభుజీ, ఆధ్యాత్మిక బంధనాల్లో చిక్కుకుపోతారు. చిక్కుకొని పోతారు, ఓకే, కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ కరెక్ట్ గా ఉంటుందా, మంచిగా ఉంటుందా? వాళ్ళు ఆధ్యాత్మికంగా దూరం అవుతూ ఉంటారు ప్రభుజీ. ఆధ్యాత్మికంగా నేను మాట్లాడట్లేదు, భౌతికంగా అడుగుతున్నాను. భౌతికంగా వాళ్ళు సుఖంగా ఉంటారా? భౌతికంగా వాళ్ళకి అన్ని మంచి జరుగుతాయా? అలా ఏం జరగదు, ఎందుకంటే ఈ జన్మలో చేసిన తర్వాత బంధనాలు చిక్కుకొని మళ్ళా వచ్చే జన్మకి వాటి కర్మల్ని అనుభవిస్తారు ప్రభుజీ. తెలివిగా ప్రవర్తించేదైతే బాగానే ఉంటుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, పురంజనుడు తన భార్యని అనుసరిస్తున్నాడు కదండి. భార్య ఏం చెప్తే అది చెప్తాడు. అంటే ఇప్పుడు జనరల్ గా మనం చూస్తే మనం కూడా మోరార్లెస్ ఇదే పరిస్థితుల్లో ఉన్నాం. అంటే ఇక్కడ భార్య ఎవరు?
పురంజనుడికి బుద్ధి 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 అంటే బుద్ధి ఆధీనంలో ఆత్మ ఉంది. ఇక్కడ ఇక్కడ చెప్తున్న దాని అర్థం ఏమిటి అని అంటే ఆత్మ ఆధీనంలో బుద్ధి ఉండాలి. ఇప్పుడు మనకి కృష్ణుడు ఏం చెప్పారు, బుద్ధి కంటే ఉత్తమమైన ఆత్మ అంటే ఉత్తమమైనటువంటిది చెప్తే వినాలి. సో మనకి ఇప్పుడు మనసు కంటే ఆత్మ మనసు కంటే బుద్ధి ఉత్తమమైన స్థానంలో ఉంది, బుద్ధి కంటే ఆత్మ ఉత్తమమైనటువంటి స్థానంలో ఉంది. ఎప్పుడైతే ఆత్మ యొక్క కంట్రోల్లో బుద్ధి ఉంటుందో అప్పుడు మన ప్రగతి ఆధ్యాత్మికంగా ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి యొక్క కంట్రోల్లో ఆత్మ ఉంటుందో అప్పుడు మన ప్రగతి భౌతికంగా ఉంటుంది. ఇక్కడ మనకి భార్య కంట్రోల్లో భర్త ఉన్నాడు అంటే భార్య బుద్ధి, బుద్ధి కంట్రోల్లో ఆత్మ ఉందన్నమాట. కానీ బుద్ధి కంట్రోల్లో ఆత్మ ఉన్నప్పుడు ఆత్మకి సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి, బుద్ధికి సంతోషాన్ని కలిగించేటువంటి విషయాలు వేరుగా ఉంటాయి. కానీ ఆత్మ ఏం చేస్తుంది, ఓకే బుద్ధికి ఇది ఇష్టం కాబట్టి బుద్ధి ఇలా నడుచుకోవాలి అంటే బుద్ధికి విచక్షణ లేదు. అక్కడ బుద్ధికి విచక్షణ లేకుండా తనకున్నటువంటి మనసు యొక్క కంట్రోల్లోకి కూడా బుద్ధి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది, బుద్ధి తన విచక్షణని కోల్పోయి మనసులో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, మనసులో ప్రతిదీ కూడా చూసినటువంటిది మన మనకున్నటువంటి జ్ఞానేంద్రియాలతోటి మనం చూసినటువంటిది ఏదైనా సరే, లేకపోతే తాకినటువంటిది ఏదైనా సరే, లేకపోతే వాసన చూసినా కానీ వినినా కానీ ఏదైనా సరే, అది మన మనసు మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక దారిలో పోతూ ఉంటే ఒక సినిమా పోస్టర్ చూసామనుకోండి, సినిమా పోస్టర్ చూడగానే అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే మనసులోకి వెళ్ళిపోతుంది, అంటే కళ్ళ ద్వారా చూసినటువంటిది మనసుకి తెలిసిపోతుంది. సో మనసులో ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది, ఆ ఇంప్రెషన్ ఏమని క్రియేట్ అవుతుంది, అప్పటికప్పుడు కోరిక ఏమి ఏర్పడదు, కానీ ఆ ఇంప్రెషన్ మీద మెడిటేషన్ అనేది జరుగుతుంది. సో ఆ మెడిటేషన్ జరిగినప్పుడు అరే మొన్న సినిమా చూశాను, పోస్టర్ చాలా బాగుంది, పోస్టర్లో చూస్తుంటే మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు, ఆ యాక్టర్స్ అందరికీ కూడా ఇంతకుముందు మంచిగా అలాంటి వాళ్ళు తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా ఇంతకుముందు హిట్ అయ్యాయి, ఈ సినిమా కూడా చూడాలేమో, చూస్తే బాగుంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన, ఇదంతా కూడా కంటెంప్లేషన్, మనసు చేస్తున్నటువంటి కంటెంప్లేషన్. ఎప్పుడైతే ఈ యొక్క ఊహ ఈ యొక్క ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయో అంటే ఆలోచన స్టేజ్ అన్నమాట ఇది, మనసుకి వెంటనే కోరిక కలగదు, ముందు మనసుతో ఆలోచన స్టేజ్కి వెళ్ళిపోతాం. ఈ ఆలోచన అనేటువంటిది ఎప్పుడైతే ఎక్కువగా పెరిగిపోతుందో అది కోరికగా మారిపోతుంది, ఆ కోరికను తీర్చుకోవాల్సిందే అనేటువంటి ఒక అంటే ఆ ఇంద్రియాలు. ఇప్పుడు ఆ కోరికను తీర్చుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి ఇంద్రియాలు ఏమిటి, సినిమా చూడాలి అనేటువంటిది కోరిక, దానికి ఈ కళ్ళను ఉపయోగిస్తుంది, కళ్ళను ఉపయోగించి తీసుకెళ్తుంది. అప్పుడు బుద్ధి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, అరే ఈ సినిమా మంచిది కాదు, ఈ సినిమా చూస్తే నువ్వు భౌతికంగా పతనం చెందిపోతావు, నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఒక అడుగు కూడా ముందుకెళ్ళలేవు, ఇది నీ ఉన్నతికి ఉపయోగపడదు అనేటువంటి విషయం బుద్ధి చెప్తే మనసు ఓకే ఇది మంచిది కాదంట ఆగుదాము అని అనుకుంటుంది. కానీ మనసు బుద్ధి అలా చెప్పలేదు అనుకోండి, ఏమవుతుంది, మనసు తన ఇంద్రియాలను వాడేసుకుంటుంది, తన ఇంద్రియాలను వాడేసుకుని ఆ సినిమా చూసి వస్తుంది. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఒకవేళ కనుక బుద్ధికి ఆ విచక్షణ ఎప్పుడు, ఇది చూడకూడదు ఇది చూడొచ్చు అనేటువంటి విచక్షణ బుద్ధికి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వస్తుంది అంటే ఆ బుద్ధి ఆత్మ యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు వస్తుంది. కానీ బుద్ధి అక్కడ ఆత్మ ఆధీనంలో లేదు, ఆత్మే బుద్ధి ఆధీనంలో ఉంది ఇప్పుడు. అందుకని చేస్తున్నటువంటి ప్రతి భౌతిక కర్మ కూడా మనిషి ఆ జీవుడు అంటే ఆ ఆత్మ ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడదు. సో ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడకుండా యాక్చువల్గా ఆత్మకి ఆధ్యాత్మిక కర్మల మీద ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ ఉంటుంది, కానీ ఆ ఆత్మ ఈ భౌతికమైనటువంటి శరీరంలోకి రావడం వల్ల, ఈ భౌతికమైనటువంటి లోకంలోకి రావడం వల్ల, మాయ యొక్క ప్రభావంలో ఉండడం వల్ల ఆత్మ తన యొక్క నిజస్థితిని కోల్పోయింది, నిజస్థితిని మర్చిపోయింది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ సౌకర్యాలు సౌందర్యాలు ఏవైతే ఉన్నాయో ఇవే శాశ్వతం అనుకొని వీటి యొక్క భావనలోనే వీటితోటే ఉండిపోవాలి, వీటితోటే అసోసియేట్ అయిపోయి ఉంది. అందుకనే ఈ యొక్క సాంగత్యం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఈ సాంగత్యం అనేటువంటిది మనల్ని పతనం చేసేలా చేస్తుంది. ఇక్కడ భార్య సాంగత్యంలో ఉన్నటువంటి పురంజనుడు భార్య యొక్క కోరికలను తీర్చటంలో నిమగ్నమైపోయి భార్యకి ఏది నచ్చితే అది, ఏది చేస్తే అది, ఆయన ఆమెనే ఫాలో అవుతూ ఏమైపోతాడు, భవిష్యత్తులో ఏమైపోబోతున్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. చదవండి ప్రభు.
స్పష్టం. ఏ ప్రపా సెల్ ప్రపాదికి జై. మనసే ఆత్మ వర్తించు స్థానం, ఇక మనసు బుద్ధిచే నడుపుబడినది. హృదయస్థుడైన జీవుడు బుద్ధిని అనుసరించుచుండెను. బుద్ధి చెట రాణిగా వర్ణితమైనది. రాజు తన భార్యను అనుసరించినట్లుగా మనసుకు వశమైన ఆత్మ భౌతిక బుద్ధిని అనుసరించును. సారాంశం ఏమనగా, ఆ భౌతిక బుద్ధియే జీవునికి బంధ కారణమైనది. అట్టి బంధము నుండి బయటపడుటకు మనుజుడి ఆధ్యాత్మిక బుద్ధిని చేపట్టుటకు అత్యంత అవసరమైన విషయం. భక్తి అంబరీషుడు తన మనసును శ్రీకృష్ణుని పాత పద్మముల చెంత నిలిపిన అతన్ని జీవితం అన్నందు మనసు గమనింపవచ్చును. ఆ విధముగా అతని బుద్ధి పవిత్రమయ్యను. ఇతడు తన ఇతరేంద్రియములను కూడా కృష్ణ సేవలు వినియోగించును. చక్కగా పూలతో అలంకరింపబడిన శ్రీ విగ్రహమునకు గాంచుట్లో తన కన్నులతో భగవద్దర్శితకు మగు పుష్పములను అగ్రగాణించుటలో తన జ్ఞానేంద్రియమును ఆలయమును తీగుటలో తన పాదములను మందిర మార్జనలో తన హస్తములను కృష్ణుని గూర్చి వినుటిలో తన కర్ణములను అతడు వినియోగించను. కృష్ణుని గూర్చి పలుకుట మరియు కృష్ణ ప్రసాదమును భుజించుట ఎనని రెండు విధములైన కర్మలలో అతని నాలుక నియుక్తుడైన భౌతిక బుద్ధి ఆధీనములో ఉన్న లౌకికులు ఈ కార్యములు చేయజాలరు. కనుక తెలుసో తెలియకోవారు భౌతిక బుద్ధి ఆజ్ఞలచే బంధితులగుదురు. ఈ సత్యం రాబో శ్లోకం సంగ్రహింపబడుతున్నది. సో అంటే బుద్ధి భౌతికం అయిపోయింది అనమాట. అంటే బుద్ధి భౌతికం అవడము అని అంటే ఆత్మ కంట్రోల్ లో బుద్ధి లేదు అని అర్థం. సో బుద్ధి కంట్రోల్ లో ఆత్మ ఉంది అని అనమాట. అంటే ఎప్పుడైతే ఈ భౌతిక బుద్ధి అయిపోయిందో అప్పుడు భౌతిక విషయాల పట్ల భౌతిక విషయాలని ఎంజాయ్ చేయటం పట్లనే దానికి నిర్ణయాలనేవి ఉంటాయి. బుద్ధి యొక్క నిర్ణయాలు, లాజిక్ థింకింగ్ అంతా కూడా బుద్ధి చేస్తుంది. సో ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు అనేటువంటి థింకింగ్ అంతా కూడా బుద్ధి చేస్తుంది. అయితే ఈ బుద్ధి ఇప్పుడు చేస్తున్నటువంటి పని భౌతికమైనటువంటి కర్మలు అయిపోవడం వల్ల బుద్ధి ఆధీనంలోకి మనసు రావడం వల్ల బుద్ధి ఆధీనంలోకి ఆత్మ రావడం వల్ల ఈ ఆత్మ పతనం చెందేటువంటి అవకాశం ఉంది. అయితే ఇంకొకటి, అయితే మరి ఈ బుద్ధిని భౌతికత్వం నుంచి ఆధ్యాత్మికత్వం వైపుకి మరల్చేటువంటి విధానం ఏంటి? ఆత్మ కంట్రోల్లో కనుక ఉంటే బుద్ధి కంట్రోల్లోకి రావాలి అంటే బుద్ధిని ఏం చేయాలి? బుద్ధిని సరైన మార్గంలో పెట్టాలి, ఆత్మ చెప్పినట్టుగా వినాలి, ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ నడవాలి. ప్రభుత్వం నడవాలి అంటే ఏం చేయాలి? స్మరణ పఠనం చేయాలని చెప్పారు ప్రభు. శాస్త్రం చదవాలి. పఠనం చేయడానికి పతనానికా ప్రభుజీ? మీరు పతనం కాదు మాతాజీ, ఆత్మ కంట్రోల్ లోకి బుద్ధి రావాలి అంటే ఏం చేయాలి? శాస్త్రాలను అధ్యయనం చేయాలి. శ్రీమద్ భాగవతం చదవాలి. రైట్. సో ముందు బుద్ధిని కల్పశరహితంగా చేయాలి. ఈ బుద్ధిని వివేక బుద్ధిగా మార్చాలి. సో అంటే విచక్షణ కలిగినటువంటి బుద్ధిగా మార్చాలి అని అంటే శాస్త్రాధ్యయనం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. శాస్త్రాధ్యయనం చేసినప్పుడు మనకి తెలుస్తుంది అసలు మన నిజస్థితి ఏమిటి, మన నిజస్థితికి మనం చేరుకోవాలంటే మనం ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, ఈ గురువుల యొక్క ఆదేశంలో మనం ఉన్నప్పుడు గురువులు ఏం నిర్ణయిస్తున్నారు ఏం చెప్తున్నారు, గురువు యొక్క కర్తవ్యం ఏంటంటే మనల్ని మళ్ళీ తిరిగి భగవద్ధామానికి తీసుకెళ్ళడం. సో మనల్ని భగవద్ధామానికి మనకి కృష్ణుడిని కనెక్ట్ చేయడం అనేటువంటిది గురువు యొక్క కర్తవ్యం. అయితే గురువు చెప్తున్నటువంటి కర్మలు ఏమిటి? మనము విధి నియమాలని పాటించాలి, మనము శాస్త్రాన్ని చదవాలి, ప్రతిరోజు భాగవతం చదవాలి. నిత్యం భాగవత సేవ అంటే అందుకే. సో ప్రతిరోజు భాగవతం చదవటము అనేటువంటిది మనిషి పతనం చెందకుండా ఉండడానికి ఒక మంచి మార్గం. సో ఎప్పుడైతే మనం భాగవతాన్ని వదిలేస్తామో ప్రతిరోజు చదవడం, అప్పుడు మనం పతనం చెందేటువంటి అవకాశం. కాబట్టి ప్రతిరోజు భాగవతం చదవడం వల్ల బుద్ధి ఆధ్యాత్మిక బుద్ధిగా మారుతుంది, భౌతిక బుద్ధి ఆధ్యాత్మిక బుద్ధిగా మారుతుంది, అప్పుడు ఆత్మ యొక్క నిర్దేశంలోకి వస్తుంది. సో కాబట్టి అది చేయాలి. లేదు అంటే భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి మనసు చెప్పినటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చడానికి అన్ని శాంక్షన్ చేస్తుందా, ఓకే ఓకే అనేస్తుంది. సో ఎప్పుడైతే అది చేస్తుందో అప్పుడు ఇంద్రియాలన్నింటినీ ఉపయోగించుకొని మనము చేస్తాం. కానీ భక్త అంబరీషుడు గురించి ఇక్కడ మాట్లాడారు. సో భక్త అంబరీషుడు అలా లేడు.
భక్త అంబరీషుడు ఎప్పుడూ కూడా గురువుల యొక్క నిర్దేశంలోనే ఉన్నాడు. ఎప్పుడు తన చుట్టూ కూడా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, వాళ్ళు ఎప్పుడు కూడా శాస్త్రాన్ని చదివి వినిపిస్తూ ఉంటారు, ఎప్పుడు కూడా శ్రవణం చేస్తూ ఉంటాడు. కాబట్టి భక్త అంబరీషుడు తన ఇంద్రియాలన్నింటినీ కూడా భగవత్ సేవలోనే ఉంచాడు. అంతేకాని తన ఇంద్రియాలన్నింటినీ భౌతికంగా తనకి శరీరానికి సేవ చేసే విధంగా ఉంచుకోలేదు. ఎప్పుడైతే మన ఇంద్రియాలు మన శరీరానికి సేవ చేస్తూ ఉండిపోతాయో అప్పుడు మనం పతనం చెందుతామో, ఎప్పుడైతే మన ఇంద్రియాలు భగవంతుడికి సేవ చేస్తాయో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. సో అదే అందుకు మనకి ఇంద్రియాలు ఇవ్వబడ్డాయి. అప్పుడే ఆ ఇంద్రియాలు విషసర్పాలు అంటారు. ఆ విషసర్పాలైనటువంటి ఇంద్రియాలు మనకి హాని కలిగించకుండా ఉండాలి అని అంటే ఆ విషసర్పాలలో ఉన్నటువంటి విషాన్ని తీసేయాలి. ఆ విషాన్ని తీసేటువంటి విధానం ఏమిటి అని అంటే ఆ ఇంద్రియాలని భగవత్ సేవలో ఉంచాలి. అప్పుడు మనకి సర్పం ఉన్నా కానీ ఆ సర్పం మనకి ఏమీ హాని చేయదు అనమాట. కోరలు తీసినటువంటి సర్పంగా మారిపోతుంది. అందుకనే మనము ఆ విధంగా మనం ఇంద్రియాలని భగవత్ సేవలు, అంబరీషుడు ఏ విధంగా అయితే తన ఇంద్రియాలన్నింటినీ భగవత్ సేవలో ఉంచాడో అలా కనుక మనం ఉంచగలగాలి అని అంటే ముందు మన శాస్త్ర అధ్యయనం అనేటువంటిది చేయాలి, భాగవతం చదవాలి, రెగ్యులర్గా చదివినది వినాలి. అప్పుడు మనకి ఈ యొక్క బుద్ధి అనేటువంటిది వస్తుంది. 62 విప్రలబ్ధో మహిష్వైవం సర్వ ప్రకృతి వంచితః నేచ్ఛన్ నను కరోత్యజ్ఞః క్లైభ్యాత్ క్రీడా మృగోయత హరే కృష్ణ ప్రభుజీ. దాని హరే కృష్ణ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ రిక్వెస్ట్. ఈ రీతిగా పురంజనుడు తన భార్యచే మోహితుడై వంచితుడయ్యను. ఈ భౌతిక జగత్తులో నిక్కమగా తన జీవితమును అతడు మోసపోయిను. యజమాని ఆజ్ఞానుసారము నర్తించు క్రీడా మృగము వలె ఆ ధీనుడు రాజు తన ఇచ్ఛకు విరుద్ధముగా భార్యావశుడై నిలిచెను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎవరైతే రాజు ఉన్నారో రాజు ఏమీ శక్తి తక్కువ వాడేం కాదు. ఇక్కడ రాజుని మృగంతో పోలుస్తున్నారు. క్రీడా మృగం అంటే ఇప్పుడు సింహం ఉందనుకోండి, సింహానికి ఉన్నటువంటి శక్తి ఎంత ఉంటుందండి? ఒక మనిషికి ఉన్నటువంటి శక్తి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ సింహాన్ని కూడా ఆడిస్తాడు మనిషి. ఒక సర్కస్లోకి వెళ్ళి చూస్తే సింహం మనిషి చెప్పినట్లు వింటుంది, దానికి అలాంటి శిక్షణ ఇస్తాడు. సో అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పురంజనుడు ఒక సింహం లాంటి వాడు, కానీ భార్య చేతిలో ఆడుతున్నటువంటి ఆట బొమ్మలా ఉన్నాడు. సో అలా ఉండడం అనేటువంటిది తనకి ఇష్టమై లేడు. తనకి ఇష్టమైనటువంటి కర్మలు వేరుగా ఉన్నాయి. ఇక్కడ అదే చెప్తున్నారు, తనకి ఇష్టం లేకపోయినా సరే భార్య చెప్పినటువంటి విధంగా, భార్య చెప్పినటువంటి మాటలు వింటూ భార్య కోరికలు తీర్చడంలోనే తన ఆనందాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఇప్పుడు పురంజనుడికి చెప్పు. అంటే ఇప్పటిదాకా మనం అనుకోవచ్చు, ఓకే భార్య పలానా 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 పని చేస్తే దాన్ని ఫాలో అయిపోయి భర్త కూడా చేస్తున్నాడండి, మరి మీరెందుకు తనకి ఇష్టం లేకపోయినా చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఇక్కడ అది క్లియర్ అయిపోయింది అన్నమాట. భార్య చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ భర్తకి ఇష్టం ఉందని చెయ్యట్లేదు, కానీ తనకి ఇష్టం లేకపోయినా ఆ భార్య మీద ఉన్నటువంటి మోజుతోటి తను భార్యకి భార్యను ఫాలో అవుతూ ఉన్నారనమాట ఇక్కడ. ఓకే చదువు. హరే కృష్ణ. భాష్యంబై శ్రీ ప్రభా జయ శ్రీ ప్రభా. ఈ శ్లోకమున విప్రలబ్ధ అను పదము ప్రధానమైనది. వి అనగా విశేషముగా అని, ప్రలబ్ధ అనగా లభించినదని భావము. తన కోరికలను తీర్చుకున్నటకు ఆ రాజుకు రాణి లభించు. ఆ విధముగా అతడు భౌతిక అస్తిత్వముచే వంచితుడయ్యను. తనకు ఇష్టము లేకపోయినను అతడు భౌతిక బుద్ధి ఆధీనములో క్రీడా మృగము వలె నిలిచెను. పెంపుడు కోతి యజమాని కోరినట్లు ఆడే రీతి రాజు కూడా రాణి కోరినట్లుగా నర్తించెను. శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయము 2వ శ్లోకం నందు మహత్సేవ ద్వారా మహార్వి ముక్తేహే సాధు సాంగత్యమును బడసినచో మనుజుని ముక్తి పదము నిష్కటంకముగా కాగలదని నిష్కటంకము కాగలదని చెప్పబడినది. కానీ మనుజుడు స్త్రీ సాంగత్యమును లేదా
త్రిసంఘి సాంగత్యమును పొందినచో అతని బంధ మార్గము సరళము కాగలదు. మొత్తం మీద తెలియజేయనిది ఏమనగా ఆధ్యాత్మిక పురోగతికై మనుజుడు స్త్రీ సాంగత్యమును విడనాడవలెను. సన్యాసం అనగా అదియే అర్థము. సన్యాసమును గ్రహించుటకు ముందు అనగా భౌతిక జగత్తును పూర్తిగా త్యజించుటకు మొదలు మనుజుడు పరస్త్రీతో అక్రమ సంబంధము పూర్తిగా విడనాడవలను. క్రమముగా గాని అక్రమముగా గాని మైథున భోగం ఒక్కటియే కాని అక్రమ సంబంధముచే మనుజుడు అధికముగా మోహితుడు అగుచుండును. మైథున సుఖమును క్రమపరుచుట ద్వారా చివరకు అతనికి ఆ సుఖమును వదిలివేయుటకు లేదా స్త్రీ సాంగత్యమును త్యజించుటకు అవకాశము కలుగును. అది చేయగలిగినచో ఆధ్యాత్మిక పురోగతి సరళతరము కాగలదు. ఒక్క నిమిషం ప్రభు పురుష్. ఒక నిమిషం. సో ఇక్కడ చూడండి, రాబోయే శ్లోకాల్లో పురంజనుడికి జరగబోయేటువంటి పరిస్థితి గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ మనకు ముందుగానే ఒక సూచన ఇస్తున్నారనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించాలి అనంటే సాధు సాంగత్యం ఉండాలి, భక్తుల సాంగత్యం ఉండాలి. లేదు ఒక ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనం చెందాలి లేదంటే భౌతికమైనటువంటి బంధనాల్లో ఇరుక్కుపోవాలి అంటే స్త్రీ సాంగత్యంలో ఉండాలి. సో ఈ రెండింటిలో ఎవరు ఎందులో ఉంటారో దాన్ని బట్టి వాళ్ళ యొక్క పురోగతి ఆ ఆ మార్గంలో ఉంటుంది. అయితే ఇక్కడ స్త్రీ సాంగత్యంలో ఉండడం వల్ల ఆధ్యాత్మిక అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా మనకు అందుకనే ఆచార్యులు కూడా చెప్తూ ఉంటారు. సో సాధువు యొక్క సాంగత్యం లవమాత్రం కూడా సరిపోతుంది అన్నమాట మన యొక్క జీవితాన్ని మార్చేయడానికి. అంటే ఒక క్షణకాలం పాటు మీరు ఒక సాధువు యొక్క సాంగత్యంలోకి వచ్చినా కానీ మన యొక్క జీవితం అనేటువంటిది మారిపోతుంది. కానీ ఆ సాంగత్యం రావడానికి మనకి ఎంతో అదృష్టం ఉండాలి, అర్హత ఉండాలి, భగవంతుడి యొక్క కృప కూడా ఉండాలి. సో ఇవి ఉన్నప్పుడు మాత్రమే మనకు అది జరుగుతుంది. కానీ ఒకవేళ కొంతమంది ఎవరో సాధువులు ఉద్ధరించడానికి మన దగ్గరకు వచ్చినా కానీ మనం దాని యొక్క విలువను కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో భౌతికంగా అంత నియుక్తమై ఉంటాం అన్నమాట. సో భౌతికమైనటువంటి బుద్ధితోటి కంట్రోల్ చేయబడేటువంటి ఈ యొక్క పురంజనుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతోటి మనం కంపేర్ చేసుకో మనతోటి కంపేర్ చేసుకోవాలన్నమాట. సో మనం కూడా అలానే ఉన్నాం, భౌతికమైనటువంటి బుద్ధి యొక్క ఆకర్షణలోనే ఉన్నాం అన్నమాట. సో భౌతికమైనటువంటి బుద్ధితోటే మనం పనులు చేస్తున్నాం. అందుకనే మనం కూడా సాధువు దగ్గరకు వచ్చినా కానీ దాని విలువను కూడా మనము తెలుసుకోలేము. సాధువు మనతో ఉన్నటువంటి క్షణం యొక్క లాభాన్ని మనం పొందేటువంటి స్థితిలో కూడా మనము ఉండం అన్నమాట. సో ఆ విధంగా ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది పూర్తిగా నశించిపోతుంది. అందుకనే ఈ మైథున సుఖం ఏదైతే ఉందో ఈ మైథున సుఖము అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతికి అడ్డము. అందుకనే వానప్రస్థ సమయానికి లేకపోతే సన్యాస సమయానికి వెళ్ళడానికంటే ముందు ఈ మైథున సుఖాన్ని పూర్తిగా త్యజించాలి అని చెప్తారు. సో అది త్యజించినప్పుడు ఏమవుతుందంటే అది స్త్రీ సాంగత్యం అనేటువంటిది అభద్ర సాంగత్యమైనా లేకపోతే భార్యతో సాంగత్యమైనా సరే ఈ మైథున సుఖము అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతికి ఒక రకమైనటువంటి బంధనం. కాబట్టి అందుకనే గృహస్థుడు ఏం చేస్తాడు అనంటే ఈ గృహస్థుడు క్రమబద్ధీకరించుకుంటాడు. క్రమబద్ధీకరించుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే దాని మీద అదే ప్రపంచం అదే లోకం అనేటువంటి భావంలో ఉండకుండగా అది క్రమబద్ధీకరించుకోవడం వలన చివరికి వయసు పెరుగుతున్న కొద్దికి ఆ వ్యక్తిలో ఆధ్యాత్మికమైనటువంటి చింతనలు పెరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మైథున సుఖం మీద కోరిక ఇష్టం అనేటువంటిది పోతుంది. పోయినప్పుడు తర్వాత అందుకనే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వ్యక్తి రిటైర్మెంట్ వయసు వచ్చే సమయానికి మనము వానప్రస్థం తీసుకోవాలి. సో వానప్రస్థ సమయము అంటే పూర్తిగా ఇంకా మనము అంతా మన శక్తి అంతా నశించిపోయిన తర్వాత తీసుకునేటువంటిది కాదు వానప్రస్థం అనేది. మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతో అన్ని రకాల కర్మలు చేయగలిగినప్పుడే వానప్రస్థం తీసుకుంటే ఏమవుతుంది అంటే మనము ఈ యొక్క వానప్రస్థ సమయంలో మనం ఆధ్యాత్మిక సాధన చేయడానికి అవకాశం ఉంటుంది. వానప్రస్థ సమయం ఉద్దేశించబడింది ఎందుకు అంటే మనం ఆధ్యాత్మికంగా సాధన చేయటం కోసం. అక్కడికి ముక్త పురుషుడు అయిపోలేదు. వానప్రస్థం తీసుకునేటువంటి ప్రతి వ్యక్తి కూడా ముక్త పురుషుడు అయిపోలేదు, ముక్తిని సాధించే అర్హత పొందలేదు. కానీ ఈ వానప్రస్థ సమయంలో ఏమిటి అంటే మన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికంగానే ఉండాలి. బుద్ధి మనసు కొంతవరకు భౌతికంగా ఉన్నా కానీ కర్మలన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా ఉంచాలి. అంటే పూర్తిగా వ్యక్తి భౌతికత్వాన్ని వదలనటువంటి స్థితి అన్నమాట. భౌతికత్వాన్ని వదిలించుకోవడం కోసం ఈ యొక్క వానప్రస్థ స్థితి అనేది అవసరం అన్నమాట. అంటే భౌతికమైనటువంటి ఆలోచనలు, భౌతికమైనటువంటి బంధాలు వీటన్నిటినీ కూడా వదిలేసి ఉండడానికి ఒక సాధన అన్నమాట వానప్రస్థ జీవితం.
ఎప్పుడైతే వానప్రస్థ జీవితంలో కొంతకాలం గడిపిన తర్వాత మనిషికి ఉన్నటువంటి భౌతికమైనటువంటి కల్మషాలన్నీ పోతాయి, భౌతికమైనటువంటి ఆలోచనలన్నీ పోతాయి, అందనాలన్నీ కూడా విడిపోతాయి. అప్పుడు వ్యక్తి సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. అంటే ఇంక అప్పటికి ఇంకా మనిషికి ఇంకా భౌతికంగా ఏమీ ఉండదన్నమాట ఆలోచన. అలాంటి స్థితిలో సన్యాసం అనేటువంటిది కరెక్ట్ అనమాట. అయితే వానప్రస్థ జీవితం అనేటువంటిది వ్యక్తి భార్యతో కూడా కలిసి వెళ్ళచ్చు. కాకపోతే ఆ వానప్రస్థ జీవితంలో వానప్రస్థాశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తి భార్యతో కలిసి వానప్రస్థాశ్రమంలో ఉన్నా కానీ భార్యని ఒక ఎలా 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 ఉండాలి అంటే, ఇప్పుడు భర్త చేస్తున్నటువంటి సాధనకి, ఏది ఆధ్యాత్మిక సాధనకి సహాయపడేటువంటి భార్య ఉంటే కనుక అలాంటి భార్యని తీసుకెళ్ళచ్చు. అంతేకాని మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ భార్య వ్యామోహంలో పడేటట్టు, లేకపోతే వానప్రస్థంలో కూడా భార్య మీద అటాచ్మెంట్ పెరిగేటట్టు ఉండకూడదు. అంటే భార్య యొక్క డ్యూటీ ఎలా ఉండాలి అని అంటే, భర్త చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధనకి సహాయకారిగా ఉండాలి. ఒకవేళ అలా ఉంటే కనుక వానప్రస్థ జీవితం అనేటువంటిది భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళచ్చు. కానీ ఈ ఎప్పుడైతే ఈ వానప్రస్థ జీవితం ముగిస్తుందో, అంటే పూర్తిగా పర్వాలేదు ఇంకా నాకు భౌతికమైనటువంటి పూర్తి బంధనాలన్నీ తెగిపోయాయి అని ఎప్పుడైతే అనుకుంటాడో, అప్పుడు సన్యాసాశ్రమానికి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ స్త్రీ తిరిగి మళ్ళీ తన ఇంటికి వచ్చేసేయాలి. భర్త సన్యాసాశ్రమానికి వెళ్తున్నప్పుడు ఇక స్త్రీ ఏం చేయాలి, ఇక భర్తతో ఉండకూడదు. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత భర్తతో ఉండకూడదు, తిరిగి తన కొడుకు దగ్గరకో తన ఇంటికి కూతురు దగ్గరకో వచ్చేసేయాలి. సో అది స్త్రీకి ఉన్నటువంటి స్థానం. స్త్రీని ఆ విధంగా మనకి, అందుకనే గృహస్థ జీవనం అనేటువంటిది ఆధ్యాత్మికంగా పతనం చేసేస్తుంది అని కాదు. యాక్చువల్గా అయితే కామ్య కోరికలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా పతనం చెందకుండా ఉండడం కోసమే గృహస్థ జీవనం. అంటే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తికి ముక్తి రాదు, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు అనుకుంటే అది కూడా తప్పే. గృహస్థ జీవనం చాలా అవసరం. ఎప్పుడు అంటే, ఒకవేళ ఒక వ్యక్తి బ్రహ్మచారిగా ఉండడానికి తన ఇంద్రియాలు సహకరించకపోతే, అప్పుడు తను వివాహం చేసుకుని గృహస్థ జీవనంలోకి వచ్చి భార్య యొక్క సహాయంతో తను ఆధ్యాత్మికంగా పురోగించాలి. అంటే భార్య భర్త యొక్క ఆధ్యాత్మిక సాధనలో సహాయం చేయాలి, భర్త భార్య యొక్క ఆధ్యాత్మిక సాధనలో సహాయం చేయాలి. ఇది గృహస్థ జీవనం యొక్క లక్ష్యం. సో ఒకవేళ కనుక అలా ఉన్నారు అనంటే, అప్పుడు ఆ గృహస్థ జీవనం అనేటువంటి సరి అయినటువంటి గృహస్థ జీవనం, లేదు అనంటే గృహమేధులుగా మారిపోతారు. సో మనకి భాగవతం 2వ స్కందంలో వస్తుంది, గృహమేధులు అంటే ఎవరు ఎలా ఉంటారు అనేటువంటిది సుఖదేవ గోస్వామి వివరిస్తారు. సో అలాంటి గృహమేధులు అంటే, భగవత్ చింతన అనేటువంటిది లేకుండానే భౌతికమైనటువంటి కర్మల్లోనే నియుక్తమైనటువంటి గృహస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గృహమేధులు అని అంటారు. సో అలాంటి గృహమేధులుగా మనం బ్రతికేసామనుకోండి, మనకి ఎలాంటి లాభము ఉండదు. కానీ గృహస్థులుగా బతికితే మాత్రం ఆధ్యాత్మికంగా పురోగమించవచ్చు. భార్య చాలా సహాయపడుతుంది. శాస్త్రాల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. కర్దమముని గృహస్థుడుగానే ఉన్నాడు కానీ ముక్తిని సాధించాడు. కర్దమముని భార్య అయినటువంటి దేవహుతి కర్దమమునికి ఎన్ని రకాల సేవలు చేసిందండి, ఆధ్యాత్మికమైనటువంటి సాధన చేస్తున్నటువంటి కర్దమమునికి అన్ని సేవలు చేసింది. కాబట్టి అంత సేవ చేసినటువంటి భార్య ఒకవేళ ఆధ్యాత్మికంగా సాధన చేయకపోయినా సరే, భర్త చేసినటువంటి ఆధ్యాత్మిక సాధనలో ఫలితాన్ని భార్య కూడా పొందుతుంది. సో అది భార్యకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. అందుకనే భర్త ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు అలాంటి భర్తకి సేవ చేయటం అనేటువంటిది భార్యకి చాలా మంచిది. సో అలా చేస్తే భార్య కూడా ఉద్ధరింపబడుతుంది. ఒకవేళ భర్త ఆధ్యాత్మికంగా ఉన్నాడు అనుకోండి, ఈయన ఎప్పుడు ఆధ్యాత్మికంగా ఉంటాడు, నాకు ఎలాంటి ఉపయోగం లేదని తను వదిలేసి దూరంగా ఉందనుకోండి, తను పతనం చెందినట్టు. సో దానివల్ల ఎలాంటి, అదే ఒకవేళ భర్త భౌతికంగా ఉన్నాడు అనుకోండి, భౌతికంగా ఉన్నటువంటి భర్తకి సేవ చేస్తే మనం ఎంత ఆధ్యాత్మికంగా ఉన్నా కానీ మనం ఆధ్యాత్మిక పతనం చెందేటువంటి అవకాశం, ఆధ్యాత్మిక మార్గం నుంచి మనం కింద పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి భర్తను కూడా మీరు భక్తులుగా మార్చడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. భర్తకి ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలోకి తీసుకురావడం అనేటువంటిది భార్య యొక్క ధర్మం. సో అప్పుడే తన స్వార్థం కూడా, భార్యకి స్వార్థం కూడా, ఎందుకు అంటే తను భగవత్సేవ చేయాల్సినటువంటి తను భౌతికంగా ఎవరికో సేవ చేస్తే తన యొక్క జీవితం వ్యర్థమైపోతుంది. అలా అవ్వకుండగా ఇంకా ఇప్పుడు భౌతికంగా భర్త ఉన్నాడు అనుకోండి, తన పిల్లలు కూడా భౌతికంగానే ఉంటారు, తను భౌతికంగానే ఉంటుంది, తన కుటుంబం మొత్తం కూడా భౌతికంగా పతనం చెందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఒక పతనం చెందేటువంటి పరిస్థితి నుంచి ఉద్ధరింపబడాలి అని అంటే, ఇంట్లో పెద్దవాడైనటువంటి భర్త
ఆధ్యాత్మికంగా ఉండాలి. ధార్మికమైనటువంటి కర్మలు చేయాలి, ప్రతిరోజు పూజలు చేయాలి, ప్రతిరోజు భగవంతుడిని స్మరించాలి, ప్రతిరోజు హరే కృష్ణ మహామంత్ర జపం చేయాలి, భగవంతుడికి ఒక ల్యాంప్ ఆఫర్ చేయాలి, భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టాలి, తులసికి నీళ్ళు ఇవ్వాలి, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇలాంటివన్నీ మనం అప్పుడు ఇలాంటివన్నీ చెయ్యండి అంటే చెయ్యరు. భర్తని చెయ్యమంటే చెయ్యరు. భార్య యొక్క ధర్మం ఏమిటి అని అంటే తను చేస్తూ పిలవాలి, నేను చేస్తున్నాను నాతో పాటు మీరు కూడా చెయ్యండి అని పిలవాలి. ఒకరోజు నాకు కుదరట్లేదు కావాలని భార్య ఏం చేయాలంటే, నాకు ఈరోజు కుదరట్లేదు నేను చెయ్యకూడదు, లేకపోతే నాకు కుదరట్లేదు కానీ ఈరోజు మాత్రం భగవంతుడికి పూజ చేయాలి కదా, ఈ ఒక్కరోజు మీరు చెయ్యండి అనాల. ఏదో ఒక పని పెట్టుకోవాలి, ఏదో ఒక పని పెట్టుకొని ఏదో ఒక రకంగా భర్తను ఇన్వాల్వ్ చేయాలి. ఒక 4-5 సార్లు 5-6 సార్లు కనుక భర్త కర్మలు చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆయనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, స్లో స్లోగా భగవంతుడు తీసేస్తారు. సో భౌతికంగా ఉన్నటువంటి భర్త కూడా ఆధ్యాత్మికంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రోజు ప్రసాదం పెట్టాలి. ప్రసాదం ఎంత పవర్ఫుల్ అంటే ఎలాంటి వ్యక్తినైనా సరే ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. పవర్ఫుల్ అన్నమాట ప్రసాదం. అందుకనే కొంతమంది బాగా భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు టెంపుల్కి వచ్చి ప్రసాదం తింటే నాకేదో అయిపోతుంది, మీ కృష్ణుడు మమ్మల్ని ఏదో చేసేస్తున్నాడు అంటారు. సో ప్రసాదం చాలా పవర్ఫుల్. ప్రసాదం ప్రతిరోజు కనుక పెట్టండి 6 నెలల్లో చాలా తేడా వస్తుంది, వ్యక్తి ఆల్మోస్ట్ మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో ప్రసాదం అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఆ విధంగా మనము భర్తను కూడా ఆధ్యాత్మికంగా మారిస్తే అంటే, అందుకని ఇప్పుడు మన శరీరంలోకి వచ్చేసరికి మన అన్నిటికంటే ఉత్తమమైనది ఆత్మ అనుకున్న ఆత్మ కంటే కింద స్థాయిలో ఉన్నటువంటిది బుద్ధి. ఒకవేళ బుద్ధి కనుక ఆధ్యాత్మికంగా ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనసు ఇంద్రియాలు అన్ని కూడా ఆధ్యాత్మికంగా అయిపోతాయి. అంటే ఇంటి పెద్ద కనుక ఆధ్యాత్మికంగా ఉన్నారనుకోండి, ఇంట్లో భార్య పిల్లలు అందరూ కూడా ఆధ్యాత్మికంగా అయిపోతారు. సో అందుకనే బుద్ధిని ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక బుద్ధిగా మార్చడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మనం చదువుతున్నటువంటి ఈ శాస్త్రాలు. సరే చాలు ప్రభుజీ. పురుషుడు భార్య సంగత్వమున ఏ విధముగా మోహితుడగుడనే విషయము ఈ అధ్యాయమున నారదమునికే వివరింపబడినది. భార్య యొడ ఆకర్షణ ఉండొచ్చు, అది భౌతిక గుణముల యొడ ఆకర్షణీయ. తమో గుణము నందున్నవాడు నీచ స్థితిలో ఉన్నట్టు వాడే కాగా, సత్వగుణం నందున్నవాడు ఉత్తమ స్థితిలో ఉన్నవాడుగా పరిగణింపబడును. సత్వగుణస్థితుడు జ్ఞాన సముపార్జనము వైపునకు ఆకర్షితుడయ్యున్నట్లు మనము దాంచవచ్చును. నిక్కముగా అది ఉత్తమ స్థితి ఏలయన జ్ఞానంచే మనుజుడు భక్తి సేవను అంగీకరించిన అవకాశం. నిజమునకు జ్ఞానస్థితికి అనగా బ్రహ్మబోధ స్థితికి దానిదే ఎవ్వడనూ భక్తి యోగమున పురోగమించలేడు. ఈ విషయమునే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 18:54 శ్లోకమునందు ఇట్లు పలికెను. బ్రహ్మభూత ప్రసన్నాత్మన శోచతి నాకాంక్షతి సమ సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రసిద్ధుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మాను భౌమును పొంది ఆనంద పూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేనిని వాంఛింపక, అటువాడు సర్వజీవుల యొడ సమత్వ భావమును కలిగి ఉండును. అటువంటి స్థితి ఎందే అతడు నా శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. జ్ఞానస్థితి ద్వారా మనుజుడు భక్తియుత సేవాస్థితికి అరుదించగలడు కనుక అది లాభదాయకమే అయ్యున్నది. కానీ ఎవరైనా భక్తి యోగమును నేరుగా గ్రహించినచో ప్రత్యేకముగా యత్నింపకనే జ్ఞానము బోధపడగలదు. ఈ విషయము శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 7వ శ్లోకమునందు ఇట్లు ద్రోపర్పబడింది. వాసుదేవే భగవతే భక్తి యోగ ప్రయోజితః జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చ యద హైతుకం. మన భౌతిక అస్తిత్వమును కూర్చిన నిజమైన జ్ఞానము భక్తి యోగముచే అప్రయత్నముగా వెల్లడి కాగలదు. తగినంత జ్ఞానమును బరిసిన వాడు నామమాత్ర సంఘము, కుటుంబము, ప్రేమ తదితర విషయములు శీఘ్రమే వైరాగ్యమును పొందును. వాణియుడు ఆకర్షణ కలిగినంత వరకు జ్ఞానమనేది ప్రశ్నయే లేదు. అదే రీతిగా భక్తి అనేది ప్రశ్నయే ఉదయించదు. ఆయనను నేరుగా భక్తిని చేపట్టుట ద్వారా మనుజుడు జ్ఞాన వైరాగ్య పూర్ణుడు కాగలడు. ఆ రీతిగా అతని జీవితము జయప్రదమగును. శ్రీమద్ భాగవతములోని పురంజనుని చరితము అను
చతుర్థ స్కందము నందలి 25వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. థాంక్ యూ ప్రభు. సో మనిషి సత్వగుణంలో ఉండడం అనేటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అంటే సత్వగుణంలో ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మనం కనుక సత్వగుణంలో లేము అని అంటే, అంటే మనం మన మన యొక్క కర్మలన్నీ కూడా, మన యొక్క ఆలోచనలన్నీ కూడా రజోగుణ ప్రభావము లేదంటే తమో గుణ ప్రభావంలో కనుక మన కర్మలు ఉంటే కనుక మనం ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించడం అనేటువంటిది చాలా చాలా కష్టం. ఒక్కసారి కనుక మీరు సత్వగుణంలోకి వచ్చేసారనుకోండి, ఇంకా మీకు శుద్ధ సత్వగుణంలోకి పోవడం అనేటువంటిది చాలా వరకు ఈజీ అయిపోతుంది అనమాట. ఏ విధంగా అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి ముందు రన్వే మీదకి ఎలా వస్తుందో అలా అనమాట. సో మనం సత్వగుణంలోకి వస్తే తప్ప మనం ఆధ్యాత్మిక లోకానికి పోవడానికి అర్హతను సాధించాం. సో మనం కూడా టేక్ ఆఫ్ అవ్వాలి అని అంటే సత్వగుణంలోకి రావాలి. మరి సత్వగుణంలోకి నేను ఎలా వస్తాను, నేను శాస్త్రాలు వింటాను, మీరు చెప్పినవన్నీ వింటాను కానీ పాటించను అంటే సత్వగుణంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకొకటి, మనం తీసుకునేటువంటి ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకనే భాగవతంలో కృష్ణుడు మనకి, సారీ భగవద్గీతలో కృష్ణుడు మనకి క్లియర్గా చెప్తారు. సో ఎలాంటి ఆహారాలు సత్వగుణయుతమైనవి, ఎలాంటి ఆహారాలు రజోగుణయుతమైనవి, ఎలాంటి ఆహారాలు తమోగుణయుతమైనటువంటివి అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో క్లియర్గా ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన చెప్పినంతా కూడా భక్తి యోగం గురించి, భక్తి యోగంలో ఉన్నప్పుడు మాత్రమే మనిషి నా ధామానికి చేరగలడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి భక్తి యోగంలో ఉండాలి అని అంటే గుణప్రభావం నుంచి బయటికి రావాలి. గుణప్రభావం నుంచి బయటికి రావాలంటే మరి ఏ గుణంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఆ గుణాన్ని పెంపొందించుకోవాలి అని అంటే మనం తినేటువంటి ఆహారం ఎలా ఉండాలి, మనం చేసేటువంటి కర్మలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని క్లియర్గా ప్రతి గుణాల గురించి చెప్పారు. మనం మాత్రం రజోగుణయుతమైనటువంటి పదార్థాలే తింటామండి, అవే తింటాము, మాకు చిన్నప్పటి నుంచి అవే అలవాటు. కానీ మేము మాత్రం సత్వగుణంలో ఉండాలి అని అంటే సాధ్యం కాదు. మనం ఏం తింటామో మనం అదే ప్రదర్శిస్తాం. సో గార్బేజ్ తీసుకుంటే గార్బేజే వస్తుంది నోట్లో నుంచి, అది తప్ప మనకి ఇంకేమి రాదు. కాబట్టి సత్వగుణయుతమైనటువంటి ఆహారం ఏమిటో తెలుసుకుని అది మాత్రమే తినడానికి ప్రయత్నించాలి. కానీ భక్తుడు ఎలా ఉంటారంటే చాలా కేర్ఫుల్గా ఉంటాడు. తను తినేటువంటి ప్రతిదీ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాడు. ఇది తింటే నా మీద గుణ ప్రభావం ఏమైనా మారుతుందా అనేటువంటి ఆలోచన ప్రతిదీ తినే ముందు. ఏ విధంగా అయితే హెల్త్ కాన్షియస్ ఉన్నటువంటి వ్యక్తి ఏది తినాలన్నా కానీ అందులో ఇందులో కొంచెం నూనె ఎక్కువ ఉందా, ఇందులో కొంచెం నూనె తక్కువ ఉందా, ఇది తింటే నా బాడీకి ఏమైపోద్ది, ఇది తింటే నా ఆరోగ్యానికి ఏమైపోద్ది, ఇది తింటే నాకు మొటాలు వస్తాయేమో, ఇది తింటే నాకు వేడి చేస్తుందేమో, ఇలాంటి ఆలోచనలు ఎలా అయితే చేస్తారో అలానే భక్తుడు కూడా చాలా డేంజర్ ఆహారం అనేటువంటి భక్తుడు ప్రతి తీసుకునేటువంటి ప్రతి దాని గురించి కూడా ఆలోచిస్తాడు. ఇది ఎలా తయారు చేయబడింది, ఎవరు తయారు చేశారు, చేసింది శుద్ధిగా చేశారా లేదా, చేసిన దాంట్లో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేశారు, దీన్ని భగవంతుడికి ఆఫర్ చేశారా లేదా, భగవంతుడికి ఆఫర్ చేయకపోతే నేనేం చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించి భక్తుడు తినేటువంటి ప్రతి దాన్ని. ఒకవేళ కనుక ఏదైనా ఒకరోజు ఏదో ఒక చెత్త తినేసాడు అనుకోండి, ఆ ఒక్కరోజు తిన్నటువంటి చెత్త వల్ల కనీసంగా ఆయన సాధనలో ఒక వారం 10 రోజుల పాటు డిస్టర్బెన్స్ వస్తుంది భక్తుడికి. ఆ డిస్టర్బెన్స్ని తీసుకోవడము అనేటువంటిది భక్తుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే తన ఆధ్యాత్మిక సాధన డిస్టర్బెన్స్ అయిపోయింది అని అంటే భక్తుడు అంతకంటే కూడా నీచమైనటువంటిది ఇంకోటి ఉండదు. తను తను మిగిలిన భౌతికంగా ఎంత గొప్ప పనులు చేసినా కానీ తృప్తి పడడు. ఒక్కరోజు చాంటింగ్ చేయకుండా, ఒక్కరోజు చాంటింగ్ చేయనటువంటి వ్యక్తి భౌతికంగా ఏది సాధించినా కానీ సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికి, ఈరోజు ఆఫీస్లో నేను ఎంతో గొప్ప పని చేసేసాను, కంపెనీకి ఒక 100 లక్ష డాలర్ల రూపాయలు లాభం కలిగేటువంటి పని చేసేసాను అని చెప్పుకున్నా కానీ తృప్తి పడడు. సాయంత్రానికి వర్రే నేను ఈరోజు చాంటింగ్ చేయలేదు, ఈరోజు ఇంత బిజీ ఉండిపోయాను, ఒక్కరోజు కూడా ఒక హరికృష్ణ మహామంత్రం జపం చెప్పలేదు, ఈరోజు ఎలా పడుకోను నేను అని చెప్పేసి అప్పుడైనా కూర్చొని చాంటింగ్ చేసి పడుకుంటాడు. సో అది అంటే భౌతికంగా ఎంత ఉన్నతిని లేకపోతే ఎంత ఆనందాన్ని కలిగించేటువంటి పని అయినా సరే ఆ భక్తుడికి ఆ రోజు ఆధ్యాత్మిక సాధన గనక పూర్తిగా అవ్వకపోతే అయితే ఉన్నటువంటి ఆనందం ఏదంటుందో ఆనందంతో కంపారిజన్లో ఉండదన్నమాట భక్తుడికి ఈ భౌతికమైనటువంటి విషయాలు. అందుకని సత్వగుణయుతమైనటువంటి ఆహారాన్ని తీసుకొని సత్వగుణంలో ఉన్నప్పుడు అది సాధ్యమవుతుంది. సత్వగుణంలో ఉన్నప్పుడు మీకు జ్ఞానం వస్తుంది. సత్వగుణంలో ఉండే లాభం ఏమిటి అంటే జ్ఞానం వస్తుంది. ఎలా అంటే భక్తి అనేటువంటి స్టార్ట్ అవుతుంది. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి జ్ఞానం కోసం పరుగులు తీయాల్సినటువంటి అవసరం లేదు. జ్ఞానం ఆటోమేటిక్గా మన దగ్గరికే వచ్చేస్తుంది. సో భగవంతుడు మనకి అంతరం నుంచే జ్ఞానాన్ని ఇచ్చేస్తారు. పరమాత్మ రూపంలో ఉన్నటువంటి భగవానుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చేస్తారు. సో మనము దివ్య స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సో అది మనకి ఇక్కడ ఇందులో చెప్పారండి. ఎప్పుడైతే మనం జ్ఞాన స్థితిలోకి వచ్చేస్తామో అప్పుడు మనం భక్తిలో
నిరాటంకంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందన్నమాట. భౌతిక అస్తిత్వాన్ని పూర్తిగా కూల్పోయి ఆధ్యాత్మిక అస్తిత్వాన్ని పొందాలి అని అంటే ఈ సత్వగుణ స్థితికి వచ్చి ఈ జ్ఞానాన్ని పొందడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదండి. సో 25వ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. 26వ అధ్యాయం మనము రేపటి నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఈరోజు ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళే పరిచయం చేసుకుందాం అండి. ప్రభుజీ నేను సమ్మరీ చెప్తాను. ప్రభుజీ చాలా బాగా చెప్పండి. మాట్లాడి సమ్మరీ చేయండి. ప్రభుజీ మనం ఇవాళ రాణి యొక్క కర్మల గురించి అంటే రాణి ఏం చేస్తే బాగుంటుంది మనది వీలైతే. ఎస్ ప్రభుజీ చేస్తాను. ప్రభుజీ ప్రభుజీ భౌతిక లోకంలో భార్య ఏం చేస్తే అదే చేస్తున్నాడు అనమాట. సేమ్ అక్కడ ఆయన కూడా అలాగే పురంజయుడు అలాగే చేయడం స్టార్ట్ చేశాడు. భార్య మాత్రం మొత్తం వినడం చేశాడు. భార్య అంటే అక్కడ బుద్ధి అని అర్థం ప్రభుజీ. ఆ బుద్ధి ఆధీనంలో ఆత్మ ఉంది అంటే ఆ బుద్ధి మొత్తము భౌతికమైనది అక్కడ. ఎందుకంటే ఆత్మ మాట మన వినాలి కానీ బుద్ధి మాత్రం బుద్ధి ఆధీనంలోనే ఆత్మ ఇంకా అక్కడ ఉంది. అందుకే చెప్పిన ప్రతి పని కూడా పురంజయుడు అలాగే చేస్తున్నాడు. భార్య కోరికలను తీరుస్తున్నాడు. నిల్చోమంటే నిల్చుంటున్నాడు, కూర్చోమంటే కూర్చుంటున్నాడు. అదే ఏం చెప్తే అది అనుసరించడం ప్రారంభించాడు. ఎందుకంటే బుద్ధి ఆధీనంలో ఆత్మ ఉంది కనుక. అయితే భౌతిక లోకం నుండి ఆధ్యాత్మిక లోకానికి మనం వెళ్ళాలంటే మనము నిత్యం కూడా ఈ భగవంతుని కోసం భగవంతుని స్మరించుకోవాలి, శాస్త్రాలన్నీ చదవాలి. ముఖ్యంగా బుద్ధి అంటే మనము శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు చదువుతూ ఉంటే తప్పకుండా బుద్ధి ఆత్మ నిర్దేశానికి వస్తుంది అని తెలుసుకున్నాము. అదే విధంగా ఈ సందర్భంలో మనము భక్త అంబరీషుని యొక్క విషయాలను కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇంద్రియాలన్నిటి కూడా భక్తియుత సేవలోనే ఉపయోగించేవాడు, భగవత్ సేవనే ఆయన చాలా చేసేవాడు కాబట్టి ఆయన విషయం కూడా మనం ఇక్కడ స్మరించుకోవడం జరిగింది. అదే విధంగా విష స్వర్పము మన ఇంద్రియాలు ఏమంటే విష స్వర్పం లాంటివి. అది భగవత్ సేవలోనే అలాంటి ఇంద్రియాలను మనము పోవాలంటే మనము భగవత్ సేవలోనే ఉండాలి. భగవత్ సేవలోనే మన కర్మ కర్యలు అన్ని కామ్య కర్మలన్నీ కూడా చేయాలి అని తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ రాజుని ఆటబొమ్మల అంటే ఆమె ఎందుకంటే బుద్ధి రాజుని ఆటబొమ్మలా చేస్తుంది, ఇష్టం వచ్చినటువంటి పని చేపిస్తుంది. అంటే ఆయనకి ఇష్టం లేకున్నా భార్య మీద ఉన్నటువంటి మోజుతో వ్యామోహంతో ఆయన ఆ రాణి చెప్పిన పనులన్నీ కూడా చేయసాగాడు అని తెలుసుకున్నాము. ఈ సందర్భంలో ఆయన ఒక క్రీడా మృగం వలె అయ్యాడు అని కూడా తెలుసుకున్నాము. అయితే మనం ఎప్పుడైతే ఒక్క నిమిషం కూడా సాధువుల సంఘంలో వస్తామో మన కర్మలన్నీ కూడా మనం కూడా చేంజ్ అయిపోతాము అలాగే అని కూడా ఈ సందర్భంలో తెలుసుకున్నాము. ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గృహస్థుడు ఎప్పుడైతే గృహస్థుడు ప్రతి విషయంలో కూడా భగవంతుణ్ణి జోడించుకొని పనిచేస్తుంటాడు. ఈవెన్ మైథున సుఖంలో కూడా ఆయన చాలా మితంగా లిమిట్ గా ఉంటాడు. ఎందుకంటే ఆయన గృహస్థుడుగా ఉన్నాడు కాబట్టి. కానీ గృహమేది కానీ అలా చెయ్యడు అని రెండిట్లో ఉన్న విషయాలు కూడా తెలుసుకున్నాము. అదేవిధంగా వానప్రస్థం గురించి తెలుసుకున్నాము. అంటే ఈ వానప్రస్థంలో మనం ఉన్నప్పుడు మన బుద్ధి మన మనసు అవన్నీ కూడా భగవంతుని యొక్క ఆధ్యాత్మికతలోనే ఉంటే చాలా మంచిది. అదే విధంగా ఇంకా భౌతిక బంధాలు కూడా మనకి ఈ వానప్రస్థంలో వదలాలంటే వదులుతాయి. ఇలా చేస్తే భౌతిక బంధాలు కూడా వదిలిపోతాయి. అదే విధంగా వానప్రస్థంలో మనం ఏమైనా ఉన్నప్పుడు భార్య కూడా మనకి సహాయం చేయవచ్చు. ఆ తర్వాత సహాయం చేసిన తర్వాత తను సేవకురాలిగా ఆయనకి చేయాలి. మనకు ఉదాహరణకి కర్దమ మహాముని ఆయన భార్య అయినటువంటి దేవహూతి గురించి చాప్టర్ లో విన్నప్పుడు ఆమె చాలా సేవ చేసింది భర్తకి అని కూడా తెలుసుకున్నాము. అంటే వానప్రస్థం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆ తర్వాత మనం సన్యాసాశ్రమం గురించి వెళ్ళాలి అని కూడా తెలుసుకున్నాము. ఈ విధంగా మళ్ళీ ఇంకొకటి బుద్ధిని ఆధ్యాత్మికంగా మారే విధంగా చేసుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది చేయాలంటే మనము సత్వగుణం నుండి ఇంకా సత్వగుణమే మనకు చాలా ఇంపార్టెంట్. అది వదిలి మనము శుద్ధ సత్వగుణానికి కూడా వెళ్ళాలి. అప్పుడే మనము భగవంతుని చేసుకోవడానికి మన దారి చాలా సుగమంగా అవుతుంది అని తెలుసుకున్నాము. ఇవన్నీ చేస్తేనే మనము జ్ఞాన స్థితిని పొందడానికి చాలా తొందరగా జ్ఞాన స్థితి వెళ్తాము అని. అయితే సత్వగుణంకి వెళ్ళాలన్నా కేవలము
మనము శాస్త్రాలు విన్నట్టే సరిపోదు, వాటిని ఆచరించాలి, ఆహార పద్ధతిని మనము చేంజ్ చేసుకోవాలి, అంటే ప్రసాదాన్ని తీసుకోవాలి, ఇవన్నీ చేస్తే మనము జ్ఞాన స్థితిని పొందొచ్చు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.